జగన్ పై మండిపడ్డ ఎంపీ కేసినేని చిన్ని, జగన్ కు ఇంకా ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ పోనట్టుంది. జగన్ బతుకు అబద్ధపు బతుకు, పుట్టుకే అబద్ధ పుట్టుక, కోడి కత్తి మొదలు బురద రాజకీయం వరకు అంతా డ్రామాలే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేకపోతే విజయవాడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అని ప్రజలు చెప్తున్నారు. పయ్యకపురంలో ఎమ్మెల్యే జగన్ ని మహిళలు రానివ్వకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇవ్వకుండా విమర్శలు చేస్తున్నారు. జగన్ కు 11 సీట్లు ఇచ్చి తప్పు చేశామని ప్రజలు అనుకుంటున్నారు. ఈసారి జగన్ కు 1 సీటు కూడా ప్రజలు ఇవ్వరు. ఇవాళ మహిళలు లోపలికి కూడా బురదలో ఉన్నా కూడా ఇతను రానివ్వకుండా చేశారు. కొత్త డ్రామా మొదలుపెట్టాడు. నేను ఒక భారీ విరాళం ఇస్తానన్నాడు. ఏంటో, అందరూ అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రి భారీగా విరాళం వస్తుంది అనుకుంటే 1 కోటి రూపాయలు అని వచ్చేసాడు. ఆ 1 కోటి రూపాయలు కూడా ఎక్కడ పోయినాయో తెలియదు. ఒక కమిటీ వేస్తాడంట. అంటే రైతులు బాధల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఇస్తారు. దానికి ఒక కమిటీ వేసి 1 కోటి రూపాయలు కూడా ఎవరికి ఇస్తారో చెప్తారంట. అసలు ఒక్క మంచి నీళ్ళ బాటిల్ కూడా ఇవ్వలేని వ్యక్తి, రాష్ట్రం ఇన్ని బాధల్లో ఉంటే బెంగళూరును జైల్లోకి తిరిగే వ్యక్తి, ఒక్కరోజు కూడా ఎవరిని పరామర్శించడానికి కూడా రాని వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ఎందుకు 11 సీట్లు కూడా ఇచ్చామని వాళ్ళ రాష్ట్ర ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది. ఇవాళ ఇతను చేసే రాజకీయం చూసి రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో 1 సీటు కూడా అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఒకటే గుర్తుంచుకోండి, గత 11 రోజుల నుంచి తెలుగుదేశం నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, జనసేన నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, భారతీయ జనతా పార్టీ అవనివ్వండి, అధికారులు అవనివ్వండి, రాష్ట్ర మంత్రులు అవనివ్వండి, ముఖ్యమంత్రి గారు అవనివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఇవాళ కష్టపడి రోడ్ల మీద ఉంటే మళ్ళీ కొత్తగా డ్రామాలు మొదలుపెట్టాడు. ఈ డ్రామా ఆర్టిస్ట్ జీవితమే ఒక అబద్ధం కాబట్టి ఈ డ్రామా ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఈ డ్రామాలు ఉంటూనే ఉంటాయి. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి రాలేదు. ఈ జీవితంలో బుద్ధి రాదు కాబట్టి ఇతని పార్టీ అనేది వచ్చే ఎలక్షన్ కనుమరుగు అవడం ఖాయం.